దేవుని బిడ్డలారా, అపవాదితో పోరాటం ఉంటుంది, పోరాటం ఉంటుంది. ఆ పోరాట క్రమంలో దేవుని సహాయం మనతో లేకపోతే మనం జయించలేం. సంసోను దేవుని ఆత్మచేత రేపబడి సింహాన్ని చీల్చగలిగాడు, 30 మందిని చంపగలిగాడు, భయంకరంగా 300 నక్కల్ని ఆ గోధుమ చేలలోకి పంపగలిగాడు, అవన్నిటినీ నాశనం చేయగలిగాడు, 1000 మందిని పచ్చి గాడిద దవడెముకు తీసుకుని చంపగలిగాడు. ఇదంతా దేవుని ఆత్మ ద్వారా సాధ్యపడింది. నేను మరలా చెప్తా ఉన్నాను, కేవలం దెయ్యములు వెళ్ళగొట్టడమే గొప్ప విషయం కాదండి, ఇది పై పైన జరిగే విషయం, ఇంకా వెనక జరిగే కార్యం చాలా ఉంటుంది. అపవాది యుగ సంబంధమైన దేవతగా అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడ్డితనం కలుగు చేస్తూ ఉన్నాడు. చాలామంది జీవితంలో జరిగే సంగతి చెప్తా ఉన్నాను, వినండి. కొంతమంది లోపలున్న చీకటి శక్తులు కొన్ని ప్రేయర్ టైంలో ఎక్స్పోజ్ అయిపోతాయి, అంటే బయటకు వచ్చేసి అవి దొర్లి దొర్లి వెళ్ళిపోవడమో లేకపోతే పడిపోవడమో, లేకపోతే ప్రేయర్ టైంలోనే లేకపోతే వాక్యం చెప్తున్న సమయంలోనే అవి వెళ్ళిపోవడమో జరుగుతుంది. అయితే కొన్ని కొన్ని దురాత్మలు అలా వెళ్ళిపోవు, కొంతమందిలోనే ఉంటాయి, అలా ఉండి కాని పనులు చేయిస్తూ ఉంటాయి. అయితే ఎంతమంది కోసం అని చేతులేసి ప్రార్థన చేసి ఎల్లగొడతాం? ప్రార్థనా గదిలో పోరాడాలి, ప్రేయర్లో పోరాడాలి, ఏరియాల మీద పనిచేస్తున్న చీకటి కార్యాలతో మనం పోరాడాలి. ఇది పోరాటం అండి, ఇది ఒక యుద్ధం. యుద్ధ భూమిలో నిలబడినటువంటి వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉంటాడో క్రైస్తవుడు కూడా సైతానుతో పోరాడేటప్పుడు అంతే జాగ్రత్తగా ఉండాలి. నలు దిశల నుండి జాగ్రత్తగా తను తాను భద్రం చేసుకుంటూ అపవాది వాడి యొక్క తంత్రాలను ఎరిగి వాడితో పోరాడాలి. దేవుని సర్వాంగ కవచం ధరించి దేవుని ఆత్మతో నింపబడి బహు శ్రద్ధతో మెలకువ కలిగి అపవాదితో పోరాడాలి, ఎదిరించాలి, వాడిని మట్టి కరిపించగలగాలి. దేవుని నామం హెచ్చించబడాలంటే అపవాది వాడి కార్యాలు లయము చేయబడాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎక్కడైతే అపవాది కార్యాలు లయమవుతాయో, ఎక్కడైతే దెయ్యములు వెళ్ళగొట్టబడతాయో, అక్కడ దేవుని రాజ్యం కట్టబడుతుంది. అవును దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఫిలిస్తీయులతో పోరాడినట్టు సంసోను ఈ రోజున సైతాన్తో పోరాడే ఒక బృందం లేవాలి. ఎస్, లేవాలి. మొత్తం ఊరు ఊరంతా ఒకేసారి ఏకమైపోయారు. ఇప్పుడు ఏకమైపోయి సంసోను వెళ్ళనివ్వకుండా అడ్డు గడియలు పెట్టేశారు, క్లోజ్ చేశారు పూర్తిగా. శాంసన్ లేకుండా చేయడం వాళ్ళ యొక్క ఆలోచన. ఈరోజున చాలామంది సేవకులు లేకుండా చేయడం సైతాన్ ఆలోచన. ఎక్కడన్నా లూప్ హోల్ దొరుకుతుందేమో చూస్తారు, ఎక్కడన్నా చిన్న చిన్న అవకాశం దొరుకుతుందేమో చూస్తారు. అయితే చిన్న అవకాశం కూడా దొరకనంత వరకు సంసోనుని పట్టుకోలేకపోయారు ఎవడో. దేవుని బిడ్డలారా గమనించండి, సంసోను వెళ్తూ ఉంటుంటుంటే ఎవడు నిలబడలేకపోతున్నాడండి, ఉనికిపోతున్నారు ప్రజలు, ఆ దేశపు ప్రధానులతో సహా ఉనికిపోతున్నారు. కారణం ఏంటంటే శాంసన్ని ఎదుర్కోవడం ఎవడి వల్ల కావట్లేదు, కారణం సంసోనుతో ఉన్న దేవుడు అంత శక్తివంతమైన దేవుడు. సంసోను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన నియమించబడ్డాడు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.